హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో ఈ సాటర్డేకి చాలా ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకత ఏంటంటే, మార్కెట్లు పీక్ లెవెల్కి వెళ్ళి 25,000 రేంజ్కి వెళ్ళి అక్కడి నుంచి దీన్ని ఏమంటామంటే రిట్రాక్టింగ్. రిట్రాక్టింగ్, అదే అలాగే అంటాం, రిట్రాక్టింగ్ మోడ్లో ఉంది. అది ఫ్రైడే మార్కెట్ తెలి చెప్తున్నది. ఫ్రైడే మార్కెట్లు అంటే, ఫ్రైడే అంటే ఏంటంటే యాక్చువల్గా బిగినింగ్ ఆఫ్ ది వీక్. మీకు ఆప్షన్స్లో ఇండెక్స్లో తీసుకుంటే, ఇండెక్స్ ఆప్షన్స్ తీసుకుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిల్లో వీక్లీ సెటిల్మెంట్ థర్స్డేకి అవుతుంది. అఫ్ కోర్స్ నిఫ్టీకి అవుతుంది, వెడ్నెస్డేకి ఏమో బ్యాంక్ నిఫ్టీకి అవుతుంది అనుకోండి. సో మెయిన్ నిఫ్టీ నిఫ్టీకి ఎప్పుడవుతుంది? థర్స్డేకి అవుతుంది. ఫ్రైడే ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు న్యాచురల్గా ఫ్రెష్ సెటిల్మెంట్ బుల్లిష్ మార్కెట్లో, ఫ్రెష్ సెటిల్మెంట్ ఎప్పుడు కొంచెం బుల్లిష్గానే ఉంటుంది కదా. కానీ ఈసారి ఎక్సెప్షనల్, ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్, బిగినింగ్ ఆఫ్ ది సెటిల్మెంట్ 300 పాయింట్లు తగ్గింది. ఫ్రైడేస్ జనరల్గా రికవరీ మోడ్లో ఉంటాయి, తగ్గవు. తగ్గిందంటే స్పెషల్ రీజన్స్ ఉంటే తప్ప తగ్గవు. ఏంటి ఆ స్పెషల్ రీజన్ అంటే, మెయిన్గా ఇజ్రాయేల్, ఇరాను వీళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. కానీ ఈసారి ఎస్కలేషన్ ఆఫ్ వారు కొద్దిగా ఇది సీరియస్గా ఉంటుంది అని భయపడటం ఒక రీజను. అయితే ఆ భయంతో గ్లోబల్ మార్కెట్స్, ముఖ్యంగా అమెరికా కుప్పకూలింది. అమెరికా, జపాన్ కూడా. అమెరికా, జపాను అండ్ పర్టికులర్లీ యూరప్, ఎప్పుడైతే ఇవి ఇప్పుడు మరి చైనా సంగతి ఏంటండి, పెద్ద మార్కెట్ కదా. అంటే చైనా కరోనా ఏ ముహూర్తాన్ని వచ్చిందో కానీ ప్రపంచానికి నాశనాన్ని తెచ్చిపెట్టింది. అయితే చైనాకైతే వినాశనం, విపత్తు తెచ్చిపెట్టింది. కరోనా తర్వాత చైనీస్ మార్కెట్ రికవర్ అవ్వలేదు. ఏదో స్లైట్గా మధ్యలో రికవర్ అయినట్టు అయ్యి పడుకుంది. హాంకాంగ్ అంటే హ్యాంగ్సెంగ్ ఒకటిను, మరి షాంఘై ఒకటిను చాలా ఘోరం. మొదటి నుంచి మామూలుగానే డౌన్గా ఉన్నాయి, మామూలుగానే డౌన్గా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి దాటి గురించి చెప్పక్కర్లా. ఏషియాలో జపాను విన్నరు, లీడరు, బాగా పెరిగింది. 40,000, 41,000 లెవెల్కి వెళ్ళింది. 24,000, 25,000 ఉండేదల్లా 40,000. అంటే జపాన్ చరిత్రలో నేనైతే నా అనుభవంలో ఎన్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, జపాన్ ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాననే ధోరణిలో జపాను. అలాంటిది లాస్ట్ 2 ఇయర్స్లో కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. 40,000 దాటిపోయింది, అంటే డౌ జోన్స్ రేంజ్కి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు భయంకరంగా పడుతున్నారు ఈ మధ్య కాలంలో. జస్ట్ 2-3 సెషన్స్ తీసుకుంటే చాలా ఘోరంగా తగ్గింది. సో ఏషియా అండ్ తైవాను, తైవాను దాదాపు ఇండియా కంటే ముందుండేది బాగా. అది కరోనా తర్వాత వెనకబడింది, బట్ బాగా పుంజుకుంది. 23,000 ప్లస్కి వచ్చేసింది. అంటే మనం 24,000కి వస్తే అది 23,000 దగ్గరికి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ మనల్ని క్రాస్ చేస్తుందా అన్నంత బాగా వచ్చింది. హైలీ బుల్లిష్. అట్లాంటిది ఇప్పుడు 21,000-22,000 రేంజ్కి పడిపోయింది. బాగా పెరిగినవి ఏంటండి అంటే జపాను, తైవానే. అవి బాగా తగ్గాయి, కన్సిడరబుల్గా తగ్గాయి. మరి అమెరికన్ మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ 18,000, నాస్డాక్ అయితే, నాస్డాక్ కాంపోజిట్ అయితే 17,000 రేంజ్, వాళ్ళ 16,000 రేంజ్కి వచ్చింది జస్ట్ 2 సెషన్స్లో, భయంకరంగా 3 సెషన్స్లో. సో ఇప్పుడు తీసుకున్నట్లయితే ఫ్రైడే మనకి సాటర్డే అయితే వాళ్ళకి ఫ్రైడే ఆల్మోస్ట్, ముఖ్యంగా అమెరికాకి. అట్లా తీసుకుంటే మన ఫ్రైడే మార్కెట్లు ముందుగా క్లోజ్ అయిపోయినాయి బేస్డ్ ఆన్ దేర్ థర్స్డే మార్కెట్.
వాళ్ళ థర్స్డే మార్కెట్ డౌన్ అయింది, దాన్ని బేస్ చేసుకుని గ్లోబల్ మార్కెట్ క్లోజ్ తీసుకుని ఇండియాలో ఫ్రైడే మార్కెట్ పడిపోయింది దగ్గర మోర్ దాన్ 1%, అంటే 300 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు, సుమారుగా 300 పాయింట్స్, అంటే మోర్ దాన్ 1%. మళ్ళీ ఆ తర్వాత రోజు ఫ్రైడే అక్కడ మార్కెట్లు మళ్ళీ తగ్గాయి. యూరోప్ ఎలాగో డౌన్ అనుకోండి, ఫ్రైడే మార్కెట్లు తగ్గటం వలన దాని ఇంపాక్ట్ ఏంటి జరిగిందంటే, ఫ్రైడే మార్కెట్ అమెరికన్ మార్కెట్స్ కూడా తగ్గాయి. సో దాని ఇంపాక్టు మనకి మండే రిఫ్లెక్ట్ అవుతుంది, మండే కావాలి. అంటే ఇంకా టైం ఉంది, మోర్ దాన్ 24 అవర్స్ టైం ఉంది, మోర్ దాన్ 24 అవర్స్ టైం ఉంది కాబట్టి, అంటే 32 అవర్స్ వేసుకోండి, 32 అవర్స్ పై చిలకే టైం ఉంది. 32 అవర్స్లో ఈ వరల్డ్లో వరల్డ్ అండ్ డెవలప్మెంట్స్ రావచ్చు, ఇంకా సిచ్యువేషన్ వర్స్ అని అవ్వచ్చు, వార్ సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా తయారవ్వచ్చు లేదా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా. బట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ మార్కెట్ ఏంటంటే, మార్కెట్ ప్లేయర్స్ ఇమీడియట్గా కాకపోయినా కమింగ్ డేస్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని అనుకున్నా కూడా బయ్యింగ్కి వచ్చేస్తారు, ముందుగా అడ్వాన్స్గా డిస్కౌంట్ చేస్తారు, మనం లేట్గా చేస్తాం. సో అందువలన దాని ఇంపాక్ట్ మండే యాజ్ ఇట్ ఈస్గా, ఇప్పుడు సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే మండే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే, లేదు ఈ మధ్యలో సండే అండ్ బియాండ్ దట్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తే, అప్పుడు గ్యాప్ డౌన్ వచ్చినట్టు వచ్చి వెంటనే రికవర్ అయిపోవచ్చు. అదర్వైజ్ గ్యాప్ డౌన్ వచ్చి కొంతసేపు ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది, గ్యాప్ డౌన్ నెగిటివ్ సైడే ట్రేడ్ అవుతుంది. మరి ఏమండి ఇండియన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఇండియన్ కండిషన్స్ తీసుకుంటే మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బయింగ్ మోడ్లో ఉన్నాయి, ఫ్లష్ విత్ ఫండ్స్. ఫ్లష్ విత్ ఫండ్స్ అంటే లాట్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్. తర్వాత ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ విత్ ఫండ్స్, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయగలరు ఫర్దర్. ఇండియా ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్ విత్ ఫండ్స్. బట్ అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఐస్ అమ్ముతూ అమ్ముతూ అమ్ముతూనే ఉన్నారు. ఒక ఫ్రైడే థర్స్డే రోజున కొంచెం కవర్ చేశారు, అంటే కొద్ది కొన్నారు. అది కొనటం అంటే ఫ్యూచర్స్లో కొద్ది కొన్నట్టున్నారు మెయిన్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా సెల్ సెల్ సెల్లే. మొన్న థర్స్డే కూడా, థర్స్డే అయిపోయిన తర్వాత ఫ్రైడే కూడా వాళ్ళే అమ్మారు. మరి వాళ్ళు అమ్మినా కూడా మన వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఎంత అయితే అమ్మారో, 3,000 కోట్లు పైచలకి అమ్మితే మన వాళ్ళు దాదాపు అంత అమౌంట్ కొన్నారు, ఇన్స్టిట్యూషన్స్ కొనేసినాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, వాళ్ళు అమ్ముతుంటే మన వాళ్ళు కొంటున్నారు అంటే ఇట్ మీన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి స్టిల్. లేకపోతే బహుశా ఫ్రైడే ఒక 500 పాయింట్లు తగ్గి ఉండేది మార్కెట్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ వల్ల 300 పాయింట్లకి వచ్చి ఆగింది. అయితే వాళ్ళు అమ్మింది వీళ్ళు కొన్నారు కదా, అయినా తగ్గింది ఏంటి మార్కెట్ అంటే అదర్ ప్లేయర్స్, అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే బిగ్ బిగ్ ప్లేయర్స్, బిగ్ ఆపరేటర్స్, హెచ్ఎంఐస్, వాళ్ళ సెల్లింగ్ ఉందన్నమాట. అయితే ఎందులో ఉంది అంటే నిఫ్టీ స్టాక్స్లో కనిపించింది, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా ఎఫెక్ట్ అవ్వాల. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు అంటే అయింది, అంత తగ్గినప్పుడు అవుతాయి కదా, పెద్దగా అవ్వలేదు. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మరీ వరస్ట్గా ఏమి లేదు, నెగిటివ్గా ఉన్నా వరస్ట్గా ఏమి లేదు. తర్వాత విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ భయంకరంగా పెరిగిపోయిందా అంటే పెరగలేదు.
సార్ చూడండి, ఇవన్నీ కొలెక్ట్ చేస్తే, డేటా ఇన్ఫర్మేషన్ కొలెక్ట్ చేస్తే, కొలెక్ట్ చేసిన తర్వాత కంక్లూషన్స్ డ్రా చేయలేము. అంటే కొన్ని పెరగటానికి, రికవర్ అవటానికి కొన్ని దోహదపడుతుంటే, కొన్ని తగ్గటానికి దోహదపడుతున్నాయి. అది స్పాంటేనియస్గా మార్కెట్ నడిచేటప్పుడు మార్కెట్ ప్లేయర్స్ చేసే ప్లే చేసే గేమ్ను బట్టి మార్కెట్ మూమెంట్ ఉంటుంది తప్ప మనం ఇక్కడ కూర్చుని ప్రెడిక్ట్ చేయడానికి లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. అయితే పర్సనల్గా అయితే నాకేమనిపిస్తుంది అదంటే, చూసుకుంటే కొంచెం రిసెషన్ ఒకటి అంటున్నారు, రిసెషన్ ఒకటి అంటున్నారు, అమెరికాలో రిసెషన్ అక్కడ రిసెషన్ అని, తర్వాత వార్ ఒకటి అంటున్నారు. ఇది ఎస్కలేషన్ ఆఫ్ వార్కి పాజిబిలిటీ కనబడుతున్నది కొద్దిగా. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయేలీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అగ్రెసివ్గా ఉండటమే కాదు, వన్స్ దే బికమ్ అగ్రెసివ్ దే డోంట్ స్టాప్. ఆ వేడి చల్లారదు. ఇజ్రాయేల్ వాళ్ళతో ఉన్నటువంటి సమస్య అది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం చెక్ చేసుకోవాలి. రెండవది, అమెరికన్ రిసెషన్ ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేది అది కూడా చెక్ చేసుకోవాలి. బిడెన్ గారు ఏమీ ప్రత్యేకించి ఈ నాన్ డూయింగ్ సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే, నాన్ డూయింగ్ బెటర్ దాన్ మిస్ డూయింగ్ అని. ట్రంప్ గారేమో అప్పుడు మిస్ డూయింగ్ అని అనుకుని ట్రంప్ గారిని ఓడించేశారు. ఈయన వచ్చి ఏం చేయలేదు. అట్ ది సేమ్ టైం బ్యాడ్ కూడా ఏం చేయలేదు, అంతే. గుడ్ చేయలేదు, బ్యాడ్ చేయలేదు, అలా అనిపిస్తున్నది న్యూట్రల్. మళ్ళీ అమెరికన్ ఎలక్షన్స్, ఈ అమెరికన్ ఎలక్షన్స్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అదొకటి చెక్ చేయాలి. ఎలక్షన్స్ టైంలో న్యాచురల్గా కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది కదా. బాగా పెరిగిన తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. బహుశా ఆ ప్రెషర్ ఏమో అమెరికా మీద ఉన్నది అలా అనిపిస్తున్నది. రిసెషను అవి ఏవో చెప్తున్నారు కదా. ఏమండి, మార్కెట్లు పీక్ పీక్ వెళ్ళినప్పుడు ఏదో ఒక రీజన్ వచ్చేస్తుంది పడిపోవడానికి. సమ్ రీజన్స్ విల్ కమ్. ఎందుకంటే ఫ్రైడే మార్కెటు, ఫ్రైడే రోజున మార్కెట్ తగ్గుతుందని ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకోలే. మనం 25,000 క్రాస్ చేసి కంఫర్టబుల్గా కంఫర్ట్ జోన్లో కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఒక 200 పాయింట్లు, 150 పాయింట్లు పెరగాలి. అలాంటిది 300 పాయింట్లు తగ్గింది, కన్సిస్టెంట్గా పడింది. అసలు ఏమి ఏమి రికవరీ రాలా, రోజంతా పడుతూనే ఉంది. ఆ తర్వాత ఆ గ్లోబల్ మార్కెట్లు ఆ తర్వాత కూడా తగ్గాయి గట్టిగానే, 2 మోర్ దాన్ 2% నాస్డాక్. జపాన్ అయితే ఘోరం, జపాను తైవాన్ అయితే చాలా ఘోరంగా తగ్గారు. అంటే ఏమిటి, రిసెషన్ ఫియర్ అయింది. ఆ రిసెషన్ ఫియర్కి ఆయిల్ కంపెనీస్ కూడా, అంటే ఆయిల్ స్టాక్స్ కూడా, అంటే ఆయిల్ స్టాక్స్ కాదు, క్రూడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది గట్టిగా 2% అండ్ అబోవ్. తగ్గుతుంటే ఏముంది, $77, $77.78 రేంజ్కి వచ్చింది. 80s లో ఉన్నదల్లా 77 మనకు మంచిదే. అఫ్ కోర్స్ అది ఏ 70కో 68కో వచ్చి ఆగితే వీల్ బి ద మేజర్ బెనిఫిషియరీస్. 65-75 మధ్యలో మనకి మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం, ఉన్నాం ఇంతకాలం ఉన్నాం. ఎందుకంటే పెట్రోల్ ధరలు, పెట్రోలియం ఇది క్రూడ్ పెట్రోల్ ధరలు పెరగలేదు కదా, వీఆర్ కంఫర్టబుల్. మనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీ, తర్వాత పెయింట్ ఇండస్ట్రీ లాంటివి కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ పిక్కపోతాయి, బాగుంటుంది. సో ఇప్పుడు ఏమిటి కంక్లూషన్ అంటే, వార్ ఒకటి రిసెషన్ ఒకటి అంటున్నారు, ఆ బేసిస్ మీద కొంచెం తగ్గొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇండియాలో బోల్డ్ అన్ని ఫండ్స్ ఉన్నాయి కాబట్టి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమిటి కంక్లూషన్ డ్రా చేయాలి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ ఎలాగో అమ్ముతున్నారో అమ్ముతారు కూడా. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి రెండు రోజులు చూద్దాము, తొందర ఏం లేదులే, రోజు ఎందుకు కొనాలి అనుకుని ఒకటి రెండు రోజులు వెయిట్ చేస్తే తక్కువకి వస్తాయి అనుకుంటే, చూడపోతే వారు సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ కొద్ది ఇదిగానే ఉంది అని అనిపిస్తే అని వాళ్ళకి ది స్టాప్ బయింగ్ అమ్మరు కానీ, బహుశా ది స్టాప్ బయింగ్ అంటే ది స్టాప్ సపోర్టింగ్. మీకు రెస్పాన్సివ్ బయింగ్ ఎప్పుడైతే లేదో, సెల్లింగ్ ఎలాగో ఉంది, ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, దానివల్ల ఒకటి రెండు రోజులు తగ్గొచ్చు అంతే.
టెంపరీ, దిస్ ఈజ్ ఎ టెంపరీ కరెక్షనే ప్రస్తుతానికి. ఇది ట్రెండ్ రివర్సల్ అనటానికి లేదు, ఇమీడియట్గా ట్రెండ్ రివర్సల్ అనటానికి లేదు. నేను వీడియోలో, నేను ఫ్రైడే వీడియోలో చెప్పాను, చూడకపోతే ఫ్రైడే వీడియో చూడండి. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు నిన్నటి వీడియో ఖచ్చితంగా చూడాలి. ఐ హావ్ రివీల్డ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అది రీసెర్చ్ బేస్డ్ వీడియో, ఊరికే క్యాజువల్గా చెప్పేది కాదు, క్యాజువల్గా థియరిటికల్గా చెప్పింది కాదు. దట్ ఎస్టర్డేస్ వీడియో వాజ్ రీసెర్చ్ బేస్డ్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, చూడండి. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పగలిగింది ఏంటంటే, మార్కెట్లు టెంపరీగా మరికొంతకాలం తగ్గొచ్చు, మరికొన్ని రోజులు, 1-2 రోజులు తగ్గొచ్చు, నెక్స్ట్ వీక్ తగ్గొచ్చు, రోజంతా ప్రతిరోజు కాకపోయినా నెక్స్ట్ వీక్ తగ్గొచ్చు. ప్రీవియస్ వీక్ కంటే ఈ వీక్ డౌన్, నిఫ్టీ ప్రీవియస్ వీక్ కంటే లోలో క్లోజ్ అయింది. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ప్రీవియస్ వీక్కి ఈక్వల్గా ఉంటే కూడా కొంత పర్వాలేదు, మళ్ళీ పికప్ అవుతుందని. అంతకన్నా తగ్గింది అంటే స్లైట్లీ బేరిష్, టెంపరర్లీ బేరిష్. కాబట్టి ఈ బేరిష్నెస్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 24,400 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. రేపు కాదు, అంటే మండే ఒకరోజు తగ్గిపోతుందని అనుకోకండి. ఓవరాల్గా అక్కడి వరకు రావడానికి పాజిబిలిటీ కనబడుతున్నది వీక్నెస్. అలా కాకుండా అదర్ సైడు ప్లాన్ బి, అలా కాకపోతే అలా తగ్గాలని ఏం లేదు కదా. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ వస్తే ఏం కాదు టెంపరీ అని కొనేశారనుకోండి, సపోర్ట్ చేశారనుకోండి, ఈ ఫాలు అరెస్ట్ అయిపోయి ఆగిపోయి మళ్ళీ 24,800కి వెళ్ళచ్చు. 24,800 నుంచి పైకి వెళ్తుందా లేదా అనేది ముందు 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 చూడాలి భవిష్యత్తు. ఇప్పుడు కూర్చుని ఇమీడియట్గా మనం దాన్ని జోస్యం చెప్పలేము. సో 24,400, 24,800, ఈ 400 పాయింట్స్ ఇక్కడ కనబడుతున్నది. ఇప్పుడు ఆల్రెడీ 24,700 రేంజ్లో ఉంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ కానీ అయితే మామూలుగానే 24,600, 24,500 రేంజ్ ఉంటుంది, వస్తుంది. అక్కడి నుంచి పికప్ అవ్వతే, అయితే సపోర్ట్ వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే 25,000, 24,400 రేంజ్కి దగ్గరగా వచ్చేయచ్చు. ఇట్ మే టచ్, టచ్ చేసి పైకి వెళ్ళొచ్చు, అది వేరే సంగతి. కొంచెం దూరంగా ఉంది, కాకపోతే 24,400 దూరంగా ఉంది. అది వీ హ్యావ్ టు చెక్. అది మార్కెట్ గురించి. అయితే ఈ వారం జస్ట్ మనం వీక్లీ గ్రాఫికల్గా చూద్దాం, గ్రాఫికల్ సపోర్ట్ అది మోర్ ఇంపార్టెంట్. నేను చెప్పే భాష్యం కంటే కూడా అది ఇంపార్టెంట్ సార్, చూద్దాం. ఏమిటి చూపించాలనుకుంటున్నాము, ఒకసారి వీక్లీ ఫస్ట్ వీక్లో ఏమేమి తగ్గినాయో చూస్తే, నిఫ్టీ పరిస్థితి ఏంటో చూస్తే వీక్లీ చార్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడి నుంచి ఇలా పెరుగుతూ 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 వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఇక్కడ చూడండి డైరెక్షనల్ ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడ్డు ఆపు లేకుండా పెరిగింది, ఆ తర్వాత కూడా పెరిగింది, సారీ పెరిగింది కదా, ఇక్కడ వరకు పెరిగింది కదా, అక్కడ పెరిగిన తర్వాత అప్పుడు వచ్చింది కరెక్షన్. అయితే ప్రీవియస్ వీక్ ఇక్కడ కదా,
ఇక్కడ వరకు వచ్చింది కదా ప్రీవియస్ వీక్, ఇది హై. ఆ హైని అధిగమించి పైకి వెళ్ళింది, దానికంటే దిగువన క్లోజ్ అయింది. దిగువన కదా క్లోజ్ అయింది, ప్రీవియస్ వీక్ క్లోజ్ కంటే ఈ వీక్ క్లోజ్ దిగువన వచ్చింది. దిస్ ఏ బేరిష్ ఇండికేషన్. బట్ అట్ ది సేమ్ టైం వీక్లీ ఆర్ఎస్ఐ స్టిల్ అట్ 76 77. అంటే ఏం కాలా, ఏం కాలా. ఆర్ఎస్ఐ చెప్పేది ఏంటంటే ఏముంది, ఏం లేదు, ఏం కాలేదు, ఏం కాలేదండి. ఎంఏసీడీ ఇండికేటర్ కూడా అంతే, పాజిటివ్ జోన్లోనూ ఉంది, బ్లూ లైను పైనే ఉంది, అప్పర్ హ్యాండ్. సో ఇక్కడ దీన్ని బట్టి, బట్ అట్ ది సేమ్ టైం డైలీ సేమ్ థింగ్ డైలీ ఎలా ఉంది, సేమ్ థింగ్ డైలీ చార్ట్ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ పీక్ నుంచి ఒకసారి, అంటే ఈవినింగ్ స్టార్ అంటారు దీన్ని, ఈవినింగ్ స్టార్ పుణ్యం అని గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైలీ చార్ట్ చూడండి, ఓవర్బాట్ జోన్లోకి వచ్చింది. 70 నుంచి 72 73 నుంచి 60 పడిపోయింది. 65 అంటే 56 పడిపోయింది. ఇక్కడ ఇక్కడ 60 ఉందిలేండి, 60కి పడిపోయింది. ఓకే, ఆర్ఎస్ఎస్ 60కి పడిపోయింది. అంటే 60 కూడా బుల్లిషే కదండి. బట్ అక్కడ 70, వీక్లీ ఆర్ఎస్ఎస్ 76 ఉండి ఇక్కడ 60 ఉంది అంటే దిస్ ఈజ్ టెంపరర్లీ, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఓవర్బాట్ జోన్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు కూల్ డౌన్. ఈ కూలింగ్, కూల్ డౌన్ అవ్వటం కోసం తగ్గుతున్నది. ఓవర్ హీటెడ్ మార్కెట్ కూల్ డౌన్ అవటం కోసం తగ్గుతున్నది. అంతకుమించి ఇంటర్ప్రెట్ చేయడానికి, వీక్ అని ఇంటర్ప్రెట్ చేయడానికి లేదు. అది ఎప్పుడు వీక్ అని ఇంటర్ప్రెట్ చేస్తామంటే, ఇప్పుడు మండే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అది రికవర్ అవ్వకపోతే, ఎస్ అక్కడ కొంచెం వీటి మూమెంటు ఇక్కడ తేడా వస్తుంది, అప్పుడు చూడాలి. అయితే ఒకటి మాత్రం కన్ఫామ్ ఏంటి, ఒక్క రోజు 400 పాయింట్లు, 24,400 నుంచి 28,350 పాయింట్ల పైన ఒక్కరోజు పెరిగింది. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ బేస్ అండి, ఇది ఈ క్యాండిల్ బేస్. ఈ క్యాండిల్ ఎక్కడుంది అంటే 24,400కి కొద్దిగా పైన, అంటే 24,380 రేంజ్లో ఉంది. ఈ 24,380-400 రేంజ్కి కంటే దిగువకు వస్తేనే ఇది మార్కెట్ వీక్, అంటే మార్కెట్ వీక్గా ఉంది అని చెప్తాం తప్ప అప్పటి వరకు మార్కెట్ వీక్ అని చెప్పడానికి లేదు. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ఓవర్బాట్ జోన్, సో దేర్ ఈస్ సమ్ కూలింగ్ ఎఫెక్ట్. కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మార్కెట్ ఓవర్ హీటెడ్ కాబట్టి అప్పుడు అది కూల్ అవడానికి తగ్గుతున్నది అంతే. ఈ ఈ ఆర్ఎస్ఐ చూడండి, ఇక్కడ ఇండికేషను ఇది ఓవర్బాట్ జోన్ అనమాట. అంటే 70ల నుంచి దిగి కిందకి దిగితే, రెడ్ నుంచి కిందకి దిగుతుంటే ఓవర్బాట్ జోన్ అని అర్థం. దిస్ ఈజ్ ఇన్ ఓవర్బాట్ జోన్ అంతే, ట్రెండ్ రివర్సల్ అంటానికి లేదు. ఇది 24,400కి దిగువన వెళ్ళి అక్కడి నుంచి రికవరీ రాకపోతే, ఎస్ అది వీక్నెస్, ఇంకా ఫర్దర్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు ఇమీడియట్గా గొప్ప సెల్లింగ్ ఏమీ రాదు, 24,400 వరకు సేఫే. అంతకన్నా దిగేటట్టు అయితేనే ఇబ్బంది. బ్యాంక్ నిఫ్టీ ఒరిజినల్గానే వీక్గానే ఉంది, వీక్గా ఉంది. అయితే వీక్గా ఉంది, ఇంకా బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్ళలేదు. ఫ్రైడే వెళ్ళలేదు, వెళ్లకుండా ఈ నిఫ్టీతోనే పని జరిపేశారు. ఎందుకంటే ఇది బాగా పెరుగుంది, ఏపుగా బలిసి ఉంది అంటారు కదా, వేపుగా తినుంది బలిసి ఉందని అలాగా. అయితే బ్యాంక్ నిఫ్టీ జనరల్గా వీక్ కదా, లాస్ట్ వీక్ కూడా, ఈ వారం కాకుండా అంత క్రితం వారం కూడా వీక్గానే ఉంది. అందుకని పెద్దగా బ్యాంక్ స్టాక్స్ సెల్ మోడ్లోకి రాలేదు. మరి ఏ సెల్ మోడ్లోకి వచ్చినాయి, ఏం సెల్ మోడ్లోకి వచ్చినాయి మార్కెట్లో అంటే, అది లెటస్ గో టు, మనం ఒకసారి సెక్టర్స్కి వెళ్తే తెలుస్తుంది. చూడండి ఇక్కడ సెక్టరు
నిఫ్టీ 50 వదిలేయండి. సెక్టరల్ ఇండిసెస్లో ఆటో ఫస్ట్, నిఫ్టీ ఆటో చూడండి. నిఫ్టీ ఆటో ఫ్రైడే ఒక్కరోజు 2.92% తగ్గింది. పెరుగుతూ పెరుగుతూ ఆటో సెక్టర్ పెరిగింది ఈ మధ్యన, పెరుగుతూ వచ్చింది, తగ్గింది. ఏమిటంటే ఈ వెహికల్స్ సేల్స్, వెహికల్ సేల్స్ కొద్దిగా తగ్గింది అని రిపోర్ట్. వెహికల్ సేల్స్ తగ్గింది కాబట్టి ఆటో సెక్టర్ని అమ్మటం మొదలుపెట్టారు ఒక్కరోజు. అంతేగాని మొత్తం అంతా కాదు, చూడండి ఓవరాల్గా ఆటో సెక్టరు ప్లస్ సైడే ఉంది. ఇయర్ టు డేట్ 13.74%, ఇయర్లో అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 13-14% పెరిగింది. హాఫ్ ఇయర్ ఇప్పటి వరకు సగం అయింది, జనవరి నుంచి జూన్ అయిపోయింది, జూలై 7 నెలలు అయింది. 7 నెలల్లో 13% అంటే మంచిదే కదండి, 14% అంటే. బట్ వీక్ తీసుకుంటే ఈ వీక్ జస్ట్ 0.47, నథింగ్. ఈ వీక్లో తగ్గేం తగ్గల, తగ్గిందంటూ ఉంటే నిఫ్టీయా, నిఫ్టీ చూస్తున్నామా, సారీ సారీ నిఫ్టీ కాదు, సెక్టరల్ ఇండిసెస్కి వెళ్తున్నాను. సెక్టరల్ ఇండిసెస్లో ఆటోకు వెళ్తున్నాను, నిఫ్టీ ఆటో. నిఫ్టీ ఆటో 2.92% తగ్గింది కదా, అదే ఇయర్ టు డేట్ 38% అని, సారీ అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 38% పెరిగింది. ఎంత పెరిగిందో చూడండి, అంటే నిఫ్టీని డామినేట్ చేసింది కదా నిఫ్టీ, నథింగ్. 13% చూసాం ఇప్పుడే, నిఫ్టీ 13% అయితే 38% సెక్టరల్. ఆటో సెక్టర్ అంత బాగా పెర్ఫామ్ చేసింది 7 నెలల్లో 38%. ఇది ఎక్స్ట్రాపొలేట్ చేస్తే 60 అవుతుంది, 60-65% అవుతుంది పర్ యానం ఒక సంవత్సరంలో. అది ఎక్స్ట్రాపొలేట్ చేయకూడదు అనుకోండి, ఇప్పటి వరకు ఇది జరిగిన కథ. మరి ఇది ఒక రోజులో 3% తగ్గింది కదా, ఈ వీక్లో ఏం జరిగింది, వీక్లో 2%. అంటే నిన్న తగ్గటమే, ఫ్రైడే రోజు తగ్గటమే ఎక్కువ, 2.9% 3%. ఓవరాల్గా తీసుకుంటే 2% డౌన్ నిఫ్టీ ఆటో. మొత్తానికి ఫ్రైడే రోజు తగ్గటంలో నిఫ్టీ ఆటో దోహదం చేసింది అని చెప్పడం. మరి అది కాకుండా ఒకటి రెండు సెక్టర్స్ చూద్దాము. ఒకటి రెండు సెక్టర్స్ చూడటం అంటే నిఫ్టీ ఆటో అయిపోయింది కదా, నిఫ్టీ ఐటీ. వాట్ హ్యాపెన్ టు ఐటీ? ఐటీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది, గమనించారా? 2.4% తగ్గింది ఒక రోజులో ఫ్రైడే, బట్ అట్ ది సేమ్ టైం వీక్లీ అంత, ఇయర్లో 11.87%, అంటే 12% ఇప్పటి వరకు 7 నెలల్లో. అయితే ఒక వారంలో 3% తగ్గింది, అంటే ఇది కూడా లాస్ట్ వీక్ తగ్గింది. ఆటో సెక్టరు ఈ సెక్టరు రెండు కూడా దాదాపు 3% తగ్గాయి కదా. అంటే ముఖ్యంగా ఫ్రైడే రోజు తగ్గిన, ఫ్రైడే రోజు మార్కెట్ తగ్గటంలో వీటి పాత్ర ఉంది అని తెలుస్తున్నారు. అంతకుముందు కాదు, ఈ వారం ఫ్రైడే వల్ల తగ్గాయని. మరి వాట్ అబౌట్ లెట్ అస్ టేక్ వన్ మోర్ సెక్టర్, రియాల్టీ తీసుకుందాం. రియాల్టీ బాగా యాక్టివ్గా ఉంది కదా, బాగా పెరుగుతూ ఉన్నది కదా. రియాల్టీ పెరిగినప్పుడే మార్కెట్లు బాగా పికప్ అవుతాయి, ఎక్కువ ఎక్కువ ఫాస్ట్గా పికప్ అవుతాయి. నిఫ్టీ రియాల్టీ 3.5% తగ్గిందండి. ఇది పెరిగేటప్పుడు స్పీడ్గా పెరుగుతుంది, తగ్గేటప్పుడు స్పీడ్గా తగ్గుతుంది. 3.55%, 3.5% ఒక రోజులో తగ్గింది. మరి వీక్లీ ఎంత, ఇయర్ టు డేట్ ఎంత? ఒక సంవత్సరంలో 32% పెరిగింది. అంటే ఆటో సెక్టర్కి ధీటుగా పెరిగింది, వెల్ బాగుంది. మరి అట్ ది సేమ్ టైం ఈ వారంలో ఎంత తగ్గింది, అదే సేమ్ 3.76%. అంటే ఏమి తగ్గినా ఈ ఫ్రైడే రోజునే తగ్గిందనమాట మ్యాక్సిమం ఈ రియాల్టీ సెక్టర్ కూడా. ఇట్లా తీసుకున్నట్లయితే
ఫ్రైడే రోజు తగ్గటానికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినవి రియాల్టీ ఒకటి, ఆటోమొబైల్ ఒకటి, కొంచెం ఐటీ ఒకటి. మిగిలినవి కాదా అంటే మిగిలినవి అంత సిగ్నిఫికెంట్ కాదనే చెప్పాలి, ఎందుకంటే ఫార్మా తగ్గలేదు. డన్. ఆటోలు అయితే మారుతి, మార్కెట్ లీడర్ మారుతి తగ్గింది. మార్కెట్ లీడర్ మారుతి తగ్గటమే కాకుండా ఇంకా ఏమేమి తగ్గినాయంటే ఐటీలో ఎల్టీఐఎం ఒకటి తగ్గింది. సో ఏ లిటిల్ 10 మినిట్స్, ప్లీజ్ గివ్ మీ 10 మినిట్స్. ఓకే. సో ఐటీ ఎల్టీఐఎం ఎల్టీఐఎం ఆటో ఐటీ తగ్గిందిలేండి, బాగానే ఉంది, ఐటీ తగ్గింది. సో దీన్ని వీటిని బేస్ చేసుకుని చూడాలి. మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు సెక్టర్స్ కూడా చెక్ చేసుకుని చూడాలి, సెక్టర్స్ కూడా బేస్ చేసుకుని చూడాలి, అది విషయం. ఫైనల్గా ఏంటంటే ఇది చూడండి, ఇది రియాలిటీ. ఐటీ నిఫ్టీ రియాలిటీ, రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్ కదా, డిఎల్ఎఫ్ అవన్నీ ఉంటాయి కదా. ఇది చాలా రోజులుగా అండర్ పెర్ఫార్మింగ్. అండర్ పెర్ఫార్మింగ్ అంటే ఎలా చెప్పేది చూడండి. ఇది దీని పీక్ లెవెల్ 1150. ఇప్పుడు ఎక్కడుంది? 1134 ఉంది. ఇక్కడ 1134 ఉంది. ఏంటి దీని అర్థం? అంతేకాకుండా ఇక్కడ 50 డే మూవింగ్ యావరేజ్, 20 డే మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి. ఈ 20 డే మూవింగ్ యావరేజ్ని ముందే బ్రీచ్ చేసింది పైన ఉన్నది, ఇక్కడ 50 డే మూవింగ్ యావరేజ్ని కూడా బ్రీచ్ చేసింది నిన్న. గ్యాప్ డౌన్ అవటమే కాకుండా బ్రీచ్ చేసి కిందకు వచ్చింది. సో 50 డే మూవింగ్ యావరేజ్ కూడా దిగువకు రావటం అంటే అశుభం. ఇట్స్ నాట్ ఏ ఫైన్ థింగ్. మళ్ళీ పికప్ అయ్యి పైకి వెళ్తే పర్వాలేదు, కానీ అదర్వైజ్ వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ముఖ్యంగా షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు రియాలిటీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అవసరం. గాట్ ఇట్? సారీ, రియాలిటీ సెక్టర్ ఇన్ పర్టికులర్. అయితే డిపెండ్స్, మరి స్టాక్ వైజ్ చూసుకోవాలి, స్టాక్ కూడా టెక్నికల్స్ చూసుకుని. మీరు పడుతున్నటువంటి వీక్గా ఉన్నటువంటి స్టాక్లో ఉండి ఉంటే బయటకు వచ్చేయాలి, స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు, టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ మార్కెట్ అండి. సో మార్కెట్ కంక్లూషన్స్ సింపుల్. రేపు మండే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేస్తే తప్ప మార్కెట్ పెరగకపోవచ్చు. ఇన్వెస్టర్గా వరి అవ్వాల్సింది ఏమి లేదు ప్రతి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నదే జరుగుతున్నది టెంపరరీ ఫాల్. ది బేరిష్నెస్ ఈజ్ టెంపరరీ, అంతవరకు కరెక్టే. కాబట్టి ఇన్వెస్టర్స్ పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఎగబడి కొనొద్దు, వెయిట్ చేయండి, చూడండి. ఇది కొంచెం ఎక్కువగా తగ్గుతుంది అనుకోండి, అప్పుడు ఇంకా మంచిది కదా, తక్కువ రేట్లో దొరుకుతాయి కదా. కొనటానికి ఎగబడి కొనక్కర్లేదు, అట్లాంటి పరిస్థితి ఏం లేదు. డన్. ఐ థింక్ ఐఎమ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్.